వినాయకుడు ఎందుకు పుట్టాడో చెప్తాను. వినాయకుడు పార్వతి వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు చరికత్తలు పార్వతితో ఇలా అన్నారు, అమ్మ మన దగ్గర ఒక్క బాలుడు కూడా లేడు మనకి కాపలాగా ఉండడానికి అని అనగా పార్వతి అమ్మ అవును కదా అని అనగా ఇంకొక చరికత్త అన్నది మన దగ్గర ఉన్న బాలు వెళ్ళిపోయారు కదా అని అనగా పార్వతమ్మ స్నానం చేసే సున్నిపిండితోటి ఒక బాలుడిని తయారు చేస్తుంది, అది ఎంతో బాగుంటుంది. అందులో ఒక చలికత్త అంటుంది, అమ్మ ఇది చాలా బాగుంది. ఇంకొక చలికత్త అంటది, నీకు ప్రాణం పోసే శక్తి ఉంది కదా, నువ్వు ప్రాణం పోయొచ్చు కదమ్మా అని అనగా పార్వతమ్మ ఒక మంత్రం జపించి చెయ్యిని చాపగా సున్నిపిండితో తయారు చేసిన అబ్బాయికి ప్రాణం వస్తుంది, నీ ఆజ్ఞమాత అని ఆ బాలుడు అనగా పార్వతమ్మ ఎవరికి లోపలికి రానియకు నేను స్నానం చేసి వస్తాను అని అనగా ఉండ్రాలు మరియు కొన్ని ఆయుధాలు ఇవ్వగా వినాయకుడు వెళ్ళి బయట కాపలగా అటు ఇటు తిరుగుతున్నాడు. శివుడు ఆకృతిని ఆపుకోలేక పార్వతమ్మ దగ్గరికి పరుగు పరుగున వస్తాడు. అది చూసిన ఆ వినాయకుడు శివుణ్ణి ఆపి, ఎందుకలా పరుగున పరుగున వెళ్తున్నావు లోపలికి, ఇక్కడ ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు కదా అని అడగగా శివుడు నువ్వే వెళ్ళి చెప్పడానికి అని వెళ్తూ ఉండగా, ఆకు నేను అమ్మ చెప్పిన ఆజ్ఞ మీద ఉంటాను, నేను అమ్మ మాట చెబదాటను అని చెబుతాడు. శివుడికి అప్పటికి కోపం వస్తుంది, శివుడికి జాలి ఉండే కాబట్టి చేయి చేసుకోలేడు, కోపగించుకోలేడు, అందుకనే నంది వాళ్ళని కొట్టమని చెప్తాడు. వాళ్ళు ఎంత ఘనంగా లేపినా కొట్టినా ఏమి కాదు, కానీ పర్వతం ఇచ్చిన ఆయుధంతో కొట్టగా అందరూ ఒక్కొక్క లోకానికి వెళ్ళి పడ్డారు. ఆ లోకం వాళ్ళ దేవుళ్ళకి చెప్పారు, ఇలా ఈశ్వరుడి దగ్గర ఒక బాలుడు ఉన్నాడు, ఆ వాళ్ళందరూ నన్ను కొట్టగా మేము ఈ లోకానికి వచ్చాము అని చెప్పగా బ్రహ్మం వచ్చి అంటాడు కదా, నువ్వు తప్పుకో శివుడు ఇంటికి వెళ్తాడు అనగా శివుడు అంటాడు, నువ్వు ఇలా వెళ్ళడం తప్పు కాదా తెలియదా అని అనగా ఆయన పక్కగా తప్పుకుంటాడు. శివుడికి కోపంతో తాండవం చేస్తాడు, అందరూ ట్రై చేస్తారు కానీ వాళ్ళందరూ విఫలమవుతారు, శివుడు ఇంకా విష్ణువు మాత్రమే మిగిలి ఉంటారు. శివుడికి కోపం వచ్చి త్రిశూలాన్ని వినాయకుడు మెడపనించి పార్వతమ్మకి ఏది జరిగిందంతా చెప్పగా పార్వతమ్మ హడావిడిగా వచ్చి బయటకి, నా కొడుకు తల ఎవరు విరిచారు, మీరందరు ఇక్కడే ఉన్నారు కదా, మా కొడుకు తలని విరేచకుండా చూసుకోలేదా చేసి పడుకుంటుంది, అందుకనే ఎలిఫెంట్ని తీసుకొచ్చి నందీశ్వరుడు శివుడికి ఇలా చెప్తాడు, మాకు ఏ హెడ్ దొరకలేదు ఇంకా అని అనగా సరే శివుడు సరే అని చెప్పి వినాయకుడు ఎలిఫెంట్ తలని వినాయకుడి దగ్గర పెట్టి ఒక మంత్రం జపించి చెయ్యి చాపగా వినాయకుడికి ఆ ఎలిఫెంట్ తల అటాచ్ అయ్యి వినాయకుడు అని పేరు పెట్టి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి ఇచ్చి ప్రాణాన్ని పోస్తారు.